ధీరజ్ క్రియేషన్స్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చతుర్దశి తదుపరి అమావాస్య శ్రవణ నక్షత్రం శుక్రవారం మన ధీరజ్ క్రియేషన్స్ ఛానల్లో ప్రతిరోజు మహామహిమాన్వితమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలని తెలుసుకుంటున్నాం ఈరోజు రోజు తొమ్మిదవ శతాబ్దంలో పల్లవరాజ వంశం పదవ శతాబ్దంలో వంశం పద్నాలుగు పదిహేను శతాబ్దాల్లో విజయనగర రాజులు వెంకటేశ్వర వారిని ఆరాధించారు తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు శకం పదమూడు వందల ఇరవై ఎనిమిదిలో శ్రీ త్రిభువన చక్రవర్తి క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో హరిహర రాయలు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఆరులోనూ బ్రహ్మోత్సవాలను నిర్వహించారు ఈ ఆలయం ఈ ఆలయం ప్రస్తుత సంపద చాలా భాగం విజయనగర సామ్రాజ్య రాజులు వజ్రాలు బంగారాలు విరాళం ఇవ్వగా వచ్చినవే సాళవ నరసింహరాయలు పద్నాలుగు వందల డెబ్బైలో భార్య ఇద్దరు కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం నాలుగు మూలాల్లో నాలుగు స్తంభాల మంటపాలను నిర్మించాడు పద్నాలుగు వందల డెబ్బై మూడులో తిరుమలరాయ మండపానికి వేదికను నిర్మించాడు